ఇచ్చే ఆ రోజు మా బద్వేలు ప్రజలంతా గెలిపించారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి సార్ పాలన నమ్మి ఈ రోజు తిరిగి బద్వేలు ఓటర్లందరూ జగన్మోహన్ రెడ్డి సార్ ఆయన ఇచ్చిన పథకాలు, సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ, ఆయన చేస్తున్న ఈ నిష్పక్షపాత పరిపాలన గురించి కానీ, లేకపోతే సామాజిక న్యాయం కానీ, ఇచ్చిన మాట మీద నిలబడటం వల్ల కానీ బద్వేలు ప్రజలు ఆ నమ్మకాన్ని ఇప్పుడు అప్పుడు 44,000 ఓట్ల మెజారిటీ ఇస్తే ఇప్పుడు 90,000 పైన రెట్టింపు మెజారిటీ ఇచ్చి సార్ వెనకే ఉన్నారని ఈరోజు మా బద్వేలు ప్రజలందరూ సార్కి తెలియజేయడం జరిగింది. ఈరోజు ఇంత భారీ మెజారిటీ ఇచ్చినందుకు నేను బద్వేలు ప్రజలందరికీ నేను పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ గారికి, నా అభ్యర్థిత్వాన్ని బలపరిచిన గోవింద్ రెడ్డి సార్ గారికి, ఎంపీ అవినాష్ రెడ్డి సార్ గారికి, కడప పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు సురేష్ బాబు సార్ గారికి, అలాగే మా ఇన్ఛార్జ్ ఆదిమూలం సురేష్ సార్ గారికి, మా నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ నాయకులందరికీ, ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి, అలాగే మహిళా నాయకులందరూ, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఎమ్మెల్యేలు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సార్కి, ఎమ్మెల్సీలకు, ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ఈ అవకాశంలో తీసుకొని నేను ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సార్ ఏవైతే నిధులు కేటాయించారో మన అభివృద్ధి కానీ, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, తర్వాత ఈ కాలువ మరమ్మతుల పనులు కానీ, వాటిని అన్నిటి సార్ వేటికైతే కేటాయించినారో వాటిని ఫినిష్ చేయటమే ఫస్ట్ అండ్ టాప్ మోస్ట్ ప్రయారిటీ మాకు.